హాట్ హాట్ అంశాలపైండి బేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకాలు మరొక వైపు ఈ రెండు కలిస్తేనే రాజకీయం రెండు కలిస్తేనే ప్రభుత్వం ప్రస్తుతం చూస్తుంటే అనేక అంశాలు ఎన్నికలకు ముందు చెప్పినవి ఇప్పటికీ చాలా తేడాలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతున్నది ఏం జరగబోతోంది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు నమస్తే నమస్తే సాయి గారు ఇవాళ పెన్షన్లకు సంబంధించి మరొకసారి ముందుకు తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ఇక వదిలేసినట్టే అనుకోవచ్చా సాయి గారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్లకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలు కానీ నవరత్నాలు విషయాలు గతంలో సంక్షేమ పథకాలు అమలు జరిగినప్పటికీ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ నేపథ్యంలో సూపర్ సిక్స్ పేరుతో మేము అంతకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామనేటువంటి మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం నడవటం ప్రజలకు సంబంధించినటువంటి పాలన అందించటం అంటే ముందు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తుంది అనేటువంటి దాని మీదనే ఒక అసెస్ చేయగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఫస్ట్ దీనికి ఉన్నటువంటి ఇబ్బంది ఇవన్నీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడికి ఆయన ఏమి కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు కూడా కాదు ఆయన ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మనం గమనిస్తే మేము సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చాం కానీ బడ్జెట్ వ్యవహారము ఆర్థిక స్థితి ఇవన్నీ చూసినప్పుడు భయం వేస్తోంది అనేటువంటిది అంటే హామీలు ఇచ్చినప్పుడు ఏమో ఆనందంగా ఉంది ఇప్పుడు ప్రజలకు ఇవ్వాల్సి వచ్చిన సరికల్లా భయం వేసేటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని అందుకు ఒక ఆయుధంగా మార్చుకొని విమర్శలు చేస్తున్నారు ఇది ఎందుకు ఈ మాట చెప్పారు చంద్రబాబు నాయుడు అంటే ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కొంత స్లోగా కొన్నిటిని నిదానంగా అమలు చేయటం ఇవన్నిటిని సెట్ చేసుకోవటానికి ప్రజలకి మొత్తము ఇప్పుడు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అక్రమాలు చేశాడు అన్యాయం చేశాడు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అప్పులు చేశాడు ఇవన్నీ ఆ వైట్ పేపర్ ఈ వైట్ పేపర్ చెప్పటం ద్వారాగా మేము ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అని అనటానికి జగన్మోహన్ రెడ్డి మేము సాగ్గా చూపిస్తున్నాను అలాగని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అసలు సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని ఇప్పుడైతే చెప్పలే ఎందుకు అని అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు ఇప్పుడు రెండవసారి పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభం కాకపోతాం పెన్షన్ల మీద మొట్టమొదటి సంతకం అయితే చంద్రబాబు నాయుడు చేశారు కదా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్న హామీని అమలు చేశారు అదేవిధంగా ఎరియర్స్తో సహా మూడు నెలలు కలిపి మొత్తం ఏడు వేలు మొద మొన్న జూలై ఫస్ట్కి ఇచ్చేటప్పుడు రేపు ఆగస్టు పది నాలుగు వేలు చొప్పున అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు డిఎస్సికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఒక డిఎస్సికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషను ఇవన్నీ వచ్చే ఒక ఐదు సంతకాలకు సంబంధించినటువంటి పని జరిగింది ఇంకా సూపర్ సిక్స్లో కీలకమైనటువంటివి ఉన్నాయి ఇప్పుడు అమ్మకు తల్లికి అని వీళ్ళు అన్నారు అమ్మఒడికి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ రాలేదు ఇప్పుడు వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఈ సంవత్సరం ఉండదేమో అనేటువంటి దాని మీద మహిళలందరూ ఎదురు చూస్తున్నారు గ్యాస్కు సంబంధించినటువంటి దానిమైనా ఉచిత గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటని అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పరిస్థితి ఏంటని ఇలాగా సూపర్ సిక్స్లో ఒకటే ఒకటి ఎప్పుడు అమలు చేస్తారు అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ కోసం ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి అలాగని ఇప్పుడు నెలనరలో ఇవన్నీ అమలు చేయలేదు కాబట్టి ఫెయిల్ అయిందని అనలేవు కానీ భవిష్యత్తులో వీళ్ళు ఎలా అమలు చేస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ప్రజలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు గన బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు తెలంగాణ మనకి వాళ్ళకి మనకి మొన్న వాళ్ళకేమో ముందు ఎన్నికలు జరిగే మనకి ఇప్పుడు జరిగాయి వాళ్ళు ఫుల్ ఫ్లడ్జెట్ బడ్జెట్కి వెళ్ళారుగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయిపోగానే వాళ్ళు ఫుల్ ప్రెడ్జెట్ బడ్జెట్కి వెళ్ళారు మనకి లోక్సభ అసెంబ్లీ ఒకేసారి జరిగాయి మనం ఫుల్ ఫ్లడ్జెట్ బడ్జెట్కి వెళ్ళొచ్చు ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నటువంటి అనుభవం ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాట నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు ఎందుకంటే ఈ మాట కూడా వచ్చింది వాళ్ళు నవరత్నాలు అమలు చేస్తుంటే వెనుజులా శ్రీలంక లాగా అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు వాళ్ళకన్నా డబుల్ సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు అనేటువంటి ప్రశ్న ఆ రోజే వచ్చింది ఎన్నికలకు ముందే వచ్చింది ఇప్పుడు బడ్జెట్లో మాకు ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఇది తప్పు ఇది మాట తప్ప లాంటిదే అలాగనే దాన్ని విమర్శ అనుకోవటం కాదు ఏమిచ్చాడైనా హామీ నేను సంపద సృష్టిస్తాను నిజంగా సంపద సృష్టించే ఆలోచనలు అలాంటి సామర్థ్యము ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటూ ఉంటే ఏం చేసి ఉండాలి ఫుల్ బ్రెజెడ్ బడ్జెట్ పెట్టేసి ఎస్ ఈ విధమైనటువంటి నుంచి నేను సంపద సృష్టిస్తాను ఖజానా ఈ విధంగా ఖాళీ చేశారు నేను దాన్ని పూడ్చి కావలసినటువంటి సంక్షేమ పథకాలు మొత్తానికి కూడా ఇదే షెడ్యూల్ సంక్షేమ పథకాలు షెడ్యూల్ ఇప్పుడు అన్నీ కూడా ఇరవై నాలుగులోనే అమలు చేయాలని కాదు రేపు పొద్దున్న ఇరవై ఐదులో కూడా అమలు చేయొచ్చు ఒక ఏడాది లోపల ఇవన్నీ అమలు చేయొచ్చు కానీ షెడ్యూలింగ్ అనేటువంటిది ఒక స్పష్టత ఇస్తే మంచిది అన్నిటికన్నా కీలకమైనటువంటిది ఏంటి పిల్లలకు సంబంధించినటువంటి బడికి సంబంధించినటువంటి అమ్మఒడి ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో జరిపించినా పర్వాలేదు అని పాపం పేదోళ్ళు వాళ్ళకి ఆ స్తోమత లేకపోయినా సరే స్కూల్కి వాళ్ళకి కావాల్సిన పదిహేను వేలు వస్తాయి దాంట్లో ఒక వెయ్యి అరవై పోయినా సరే ముందు ఆ పదిహేను వేలతో ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్లోడు ఓకే అని ఉండాలి లేదంటే ఒక నాలుగైదు వేలు కట్టుకోగలడు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చేర్పించిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మేము ఇంకా ఈ తల్లికి వందనము దీని మీద మేము పరిశోధన చేస్తున్నాం పరిశీలిస్తున్నాం దీన్ని నిదానంగా అమలు చేస్తామని ఉంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ పోయిన తర్వాత సపోజ్ ఇప్పుడు పోతే ఈ సంవత్సరం ఎవరు డబ్బులు కట్టాలి వీళ్ళను నమ్మి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు నమ్మి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తే ఆ ప్రైవేట్ స్కూల్ నుంచి ఎనికి తెచ్చుకోలేరు తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చలేరు అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఏమైంది డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది డ్రాప్ అవుట్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది అందుకని ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఇప్పుడు తల్లికి వందన మాత్రం ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరంలో ఎటువంటి లోపం లేకుండా అందించేటువంటి ప్రయత్నం దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నిదానంగా మిగతా వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది రైట్ అంటే వాలంటీర్ వ్యవస్థని తీసేసినట్టే అనుకోవచ్చు వాలంటీర్ వ్యవస్థ విషయంలో మీకు ఎన్నికల సమయంలో వాలంటీర్ల విషయంలో ఎన్నికల సమయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికలకు ముందు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళతో సహా వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి అసలు ఇది రాజ్యాంగేతర వ్యవస్థ అసలుకే ఇది ఇది కేవలం వైసీపీకి సంబంధించినటువంటి వ్యవస్థ దీనివల్ల నష్టం అని కంప్లైంట్ చేయటం కానీ అసలు ఉండొద్దు అని కానీ ఇంకా తీవ్ర స్థాయిలో అయితే వీళ్ళు ద్వారాగా మహిళల్ని వీళ్ళు తరలిస్తున్నారు ఇవన్నీ కూడా ట్రాఫికింగ్ పాల్పడే ఇలా వచ్చిన విషయాలు అన్ని తెలుసు చాలా సందర్భాలు డిస్కస్ చేసు కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఏ స్టేట్మెంట్ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిద్ది మేము ఉంచుతాం ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాం అని చెప్పి చెప్పారు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు మారింది ఇప్పుడు దాని మీద ఎందుకు నిలబట్టంలా ఇది రాజకీయ పరమైనటువంటి కీలకమైన అంశం సాయిగారు ఎందుకు అనంటే ఎన్నికల సమయంలో వీళ్ళు వాలంటీర్ వ్యవస్థగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల మీద తెలుగుదేశం జనసేన బీజేపీకి స్టాండ్ అయి ఉంటే ఎన్నికల సమయంలో మనం చాలా ఇబ్బందులకు గురవుతాం కాబట్టి వాళ్ళను మభ్యపెట్టి ఏం పర్వాలేదు మా గవర్నమెంట్ వచ్చినా సరే కొనసాగిస్తాం మీకు పదివేలు జీతం ఇస్తాం అనేటువంటి మీకు అవసరమైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి భద్రత కూడా కల్పిస్తాం ఇలాంటి మాటలన్నీ చెప్పారు ఎందుకు వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకుండా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారనే భయంతో దీని మేము చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి దాదాపుగా వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు మీరు రెండున్నర లక్షల మంది రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు సపోజ్ అనుకోండి వాళ్ళలో ఒక డెబ్బై వేల మంది రాజీనామాలు చేశారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసిన వాళ్ళు పనిచేసి ఉండొచ్చు పని ఉండకపోతే అది వేరే విషయం వాళ్ళు వైసీపీ వాళ్ళే అనుకుందామండి సపోజ్ మిగతా వాళ్ళైతే ఎక్కడా వాళ్ళు ఎన్నికల విధుల్లో లేరు వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి పరిస్థితులు కామ్గా ఉన్నారు ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు కొనసాగించేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు రాజీనామాలు చేసిన వాళ్ళు ఎలాగో డెబ్బై వేల మందిని మళ్ళీ తీసుకోరు వాడు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి నువ్వు రాజీనామా చేసావు ఎందుకైనా చేని నిన్ను తీసుకోవాలనేది వాళ్ళ క్లారిటీ అయిపోయింది అది ఒక నాలుగు వంతు అయిపోయింది మిగతా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నటువంటి దాంట్లో నేను అనుకుంటున్నాను ఎకా ఎక్కిన దాన్ని రద్దు చేస్తారని నేను అనుకోరు ఇప్పుడు నిన్న ఒక ప్రతిపాదన చేశారు సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు అసలు ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేసేయాలి ఇది ఉండకూడదు ఇది పంచాయతీరాజ్ వ్యవస్థకి కొంచెం నష్టపరిచేటువంటి విధంగా ఆ తీర్మానం మీద ఒకవేళ వీళ్ళు గిన ఒక డేషన్ గిన తీసుకుంటే మొత్తము మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామాల దగ్గర నుంచి మొత్తం సర్వీస్ ఇచ్చేటువంటిది గ్రామాల్లోనే అన్ని రకాలుగా ఒక రకమైనటువంటి పదహారు రకాల ఉద్యోగులు ఒక ఊళ్ళో సేవలు అందించేటువంటి పరిస్థితి వాలంటీర్లు యాభై కుటుంబాలకు ఒకళ్ళు అందిస్తున్నాడు ఈ వ్యవస్థ మొత్తానికి గందరగోళ పడేటువంటి పరిస్థితి వస్తుందండి ఎందుకు ఈ మాట అంటే వీళ్ళు పెన్షన్లో మేము వాలంటీర్లు లేకుండా ఇచ్చేసాం అని చెప్పి చెప్తున్నాడు పెన్షన్ల వరకు ఓకే మిగతా యాక్టివిటీస్కు సంబంధించినటువంటి విషయంలో రేపొద్దున గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన కార్యదర్శులు వాళ్ళ మీద ఈ పనులన్నీ పెట్టేసేటువంటి పరిస్థితికైనా ఉంటే వాళ్ళ వైపు నుంచి తిరుగుబాటు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం భావిస్తుందంటే అసలు ఆ పెట్టినటువంటి వ్యవస్థనే కొనసాగించవద్దు అనేటువంటి ఆలోచన కూడా ఉంది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కూడా ఉండకూడదు వాళ్ళని పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అటాచ్ చేసి వీళ్ళు పాత వ్యవస్థ కొనసాగించలేదు అనేటు కొనసాగించకూడదు అనేటువంటి దాని మీదకి వెళ్తున్నారు దీనివల్ల ఏమైందంటే పబ్లిక్ సఫర్ అవుతారు సర్వీసులు అందం దీని ద్వారాగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది వాలంటీర్ల విషయంలో మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు దశల వారీగా వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళని పక్కన పెట్టారు వాళ్ళకి పని లేదు ఏం లేదు జీతాలు ఇస్తున్నట్టు ఇవ్వలేదు అయితే ఇస్తారా ఇవ్వరా అనేటువంటి దాని మీద గందరగోళం అసలు రాజీనామా చేసిన వాడికి లేదు సచివాలయాల్లో ఏం చేస్తున్నారంటే పెన్షన్ అప్పుడు కూడా మీకు మళ్ళీ ఉద్యోగం ఉండాలంటే అని చెప్పి ఇదే సిబ్బంది కానీ వాడు అఫీషియల్ కాదు జీతం ఇవ్వలేదు అఫీషియల్ కూడా కాదు నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త ఏదైనా సరే ఇప్పుడు అప్కాస్ పేరుతో ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఏది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది సేమ్ అలాగది వీళ్ళు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి దాని మీద ఒక కాంట్రాక్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళు సపరేట్ రిక్రూట్మెంట్ ఒకటి చేస్తారని నేను అనుకుంటున్నాను అనే డిగ్రీ ఉండాలి ఇంకా కొన్ని అదన అర్హతలు పెట్టేసి ఎవరైతే తెలుగుదేశం కోసం మొన్న ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళు బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ప్రత్యక్షంగా నేను ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తిరిగాను ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఇచ్చినటువంటి హామీల్లో వాళ్ళ కార్యకర్తలకు చెప్పినటువంటి వాళ్ళలో ఇది కూడా ఉంది ఏమిటంటే రేపు పొద్దున గవర్నమెంట్ మందే వస్తుంది మీ ఊర్లో మీ మీ ప్రాంతంలో ఆ వాలంటీర్ ఉండడు మనం మిమ్మల్ని పెడతాం మీకు ఇస్తాము అనేటువంటి హామీ కూడా ఉంది ఆ విధంగా ఇది అఫీషియల్గా ఆ విధంగా మార్పు చేస్తే చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను రైట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది సాధారణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అవుట్గోయింగ్ అవుట్ గోయింగ్ గవర్నమెంట్ పెట్టడం అనేది చూసాం ఆ తర్వాత కూడా మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది మీ జర్నలిజం కెరీర్లో ఇన్నేళ్లలో ఎప్పుడైనా చూసారు ఎట్లాగే ఎక్స్టెన్షన్ సాయిగారు అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి అనేది తాత్కాలికమైనటువంటి బడ్జెట్ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ప్రతి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల ఒకసారి ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ ఏంటి మీకు ఐదేళ్లు పరిపాలించాలి అరవై నెలల పరిపాలన సపోజ్ ఉదాహరణకి రేపు మొన్న బడ్జెట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయం వాళ్ళు ఎప్పుడు పెట్టారు ఫిబ్రవరి మార్చిలో మార్చి బడ్జెట్ పెట్టినటువంటి పరిస్థితిలో మార్చిలో పెడితే తర్వాత వాళ్ళకి ఎప్పటి వరకు ఉంది మే వరకే ఉంది మే థర్టీత్కి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి మ్యాండెట్ అయిపోతుంది వాళ్ళుకైనా మళ్ళీ ఒక సంవత్సరం పాటు బడ్జెట్ పెట్టేసి మీకు మా అవి ఇస్తాం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదుగా ఎందుకంటే వాళ్ళకు ఆ మ్యాండెట్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి అది తప్పనిసరి పరిస్థితి ఒక నాలుగు నెలల పాటు వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందే ఎవరైనా సరే అధికారంలోకి వచ్చేవాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఏమిటి మన బడ్జెట్ ఏమిటి ఇవన్నీ వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు వీళ్ళకి తెలుసుగా వీళ్ళు కొత్తగా వెళ్ళి చూసారా ఈ బడ్జెట్లో ఇన్నప్పులైన ఇంత వీళ్ళు వీళ్ళే కదా ఇంతకుముందు చెప్తూ వచ్చింది పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు ఇవన్నీ చెప్తూ వచ్చారు మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి అని తెలిసిన తర్వాత సూపర్ సిక్స్ పేరుతో మీరు హామీలు ఇచ్చారు మీరు అమలు చేస్తామని చెప్పారు కదా ఇలాంటి పరిస్థితుల్లో మీకు అన్ని హామీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఎందుకు మీకు అవకాశం ఇచ్చినటువంటిది ఈ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మీకు ఆల్రెడీ జూలై వరకు ఉంది మీరు రెండు నెలల సమయాన్ని జులై థర్టీయత్ ఫస్ట్ వరకు మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలిగా పూర్తి పూర్తిస్థాయి బడ్జెట్కి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టి మీ నెక్స్ట్ ఈ ఈ బడ్జెట్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి వీటిని మేమిప్పుడు అమలు చేయగలం ఈ సంవత్సరంలో ప్రాధాన్యత క్రమంలో ఎందుకు అని అంటే మేము మొత్తం అమలు చేయలేము ఎందుకు అని అంటే గతంలో వాళ్ళు ఎక్కువ అప్పులు చేశారు ఖజానా ఖాళీ చేశారు నువ్వేమైనా చెప్పు అమలు చేసినటువంటి వారికి అమలు చేస్తాం అమలు చేయలేనటువంటి వాటిని నెక్స్ట్ బడ్జెట్లో అమలు చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు బడ్జెట్ పెట్టకపోవటానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఈ స్పష్టత సంక్షేమ పథకాల విషయంలో ఈ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది అంటే సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ అనేది అసాధ్యమైనటువంటి పని ఈ సంవత్సరం అనేటువంటిది మరి రేపు నెక్స్ట్ ఇయర్ చేస్తారా లేదనేటువంటిది చెప్పలేం ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అదేవిధంగా నారా లోకేష్ మండలిలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అనుమానాలు కలిగించేటువంటి విధంగా ఉన్నాయి ఏ ఖజానా అంతా ఖాళీ అయిపోయిన తర్వాత సూపర్ సిక్స్ అయితే అప్పుడు హామీ ఇచ్చాం కానీ ఇప్పుడు చూస్తే భయమేస్తుందనేటువంటి అనేటువంటి మాటలు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అనేటువంటి విధంగా ప్రజలను అప్పీల్ చేసుకుంటున్నారు ఇప్పుడే ముందస్తుగాని మేము చేయలేకపోతే మీరేమనుకోవద్దు అనేటువంటి విధంగా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విషయంలో మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొని రావటం ఎలాగూ మొన్న ఈ ఓట్ ఆన్ అకౌంట్ని అసెంబ్లీలో పెట్టుంటే డిస్కషన్ జరిగేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఓట్ ఆన్ అకౌంట్ రెండోసారి ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీనికి అవసరం ఏముంది అసెంబ్లీలో వీళ్ళకే పూర్తిస్థాయి మెజారిటీ ఉంది కదా మండలికి అనుకోండి మండలికి పోతే అక్కడ వాళ్ళు ఇది ఫైనాన్స్ బిల్లు కాబట్టి వాళ్ళు ఆపడానికి లేదండి వాళ్ళకి మెజారిటీ చర్చ జరుపుతారు అంతే అది ఇక్కడ సమస్య అసెంబ్లీలో అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవట్లేదు వైసీపీ వాళ్ళు పోవట్లేదు కానీ మండలిలో చర్చ జరిగిందిగా చర్చ జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అనేటువంటిది ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద మీరు దీనికి సంబంధించినటువంటిది మండలిలో కానీ అసెంబ్లీలో కానీ చర్చ లేకుండా ఈ రోజున రాత్రి రాత్రి ఆన్లైన్ సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని మండలి నుంచి ఇప్పుడు ఈ రోజున గవర్నర్కి పంపించి ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి తీసుకొచ్చారు అనివార్యం ఎందుకంటే రేపొద్దురు జీతాలు ఇవ్వాలి రేపు పెన్షన్లకి మడక మడకశీలలో నేను పెన్షన్లు పంచుతానని మరి ఎట్లా వస్తాయి డబ్బులు బడ్జెట్ లేకుండా అందుకని ఓటాన్ అకౌంట్కి వెళ్ళటం అనేటువంటిది ఇది నేను అనుకుంటున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మొట్టమొదటి ఫెయిల్యూర్ కింద భావించాల్సి ఉంటున్నాయి ఇది మొదటి సంవత్సరంలోనే మొదటి ఆరు నెలల్లోనే తన ఫెయిల్యూర్ని ఈ విధంగా చూపించుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్త నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో నేను పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని సాకులేమైనా చెప్పవచ్చండి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇంకా తయారు చేయలేదు దానికి సమయం కొత్త సమయం కావాలి అనేటువంటి దాని మీద వైట్ పేపర్స్తో గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినటువంటి అంశాలు ఇవన్నీ ఒకటి చెప్తానండి వైట్ పేపర్స్ కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇవన్నింటిలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ లేకపోతే మీరు నేను మనలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకన్నా ప్రజలు చాలా తెలివైన ఉండండి ఇవన్నీ తప్పులు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం కూడా పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు వాళ్ళకే ఇప్పుడు మీకు తెలియకుండా మీరు తెలియనట్టుగా నటించేసి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఆ తప్పులు చేశారు ఈ తప్పులు చేశారని ఇప్పుడు మీరు ప్రజలకి సూక్తులు చెప్తే ఎట్లా అందులో అవి చెప్పినే వచ్చారు అవి చెప్పే కదా మీరు వాళ్ళని ఓడించి వాళ్ళని ఇవన్నీ చెప్పి వాళ్ళు కాకుండా మేము గొప్పగా చేస్తామని కదా వచ్చింది నువ్వు గొప్పగా చేస్తావని వచ్చి ఇప్పుడు నా వాళ్ళు కావట్లేదు నేనేం చేయాలి మీరే చెప్పండి అని ప్రజలను అడిగితే ఏమంటారు ప్రజలు ఏమైనా అనుకోవచ్చండి వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా మనకేముంది ఇంకొక ఐదేళ్ల పాటు ఏం చెప్పినా చెల్లుబాటు అయింది ఇచ్చినా ఏకపోయినా చెల్లుబాటు అయింది అని కాదనటం లేదు ఎవరు ప్రజలు తిరగబడరు తిరుగుబాటు చేయరు పోరాటాలు చేయరు కానీ టైం వచ్చినప్పుడు ప్రతిదీ కౌంట్ చేస్తారండి మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రము విడిపోయిన తర్వాత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా కేంద్రంలో బీజేపీ వస్తుంది ఇక్కడ కూడా బీజేపీతో కలిసి ఉన్నారు అనే ఒక్క కారణంతో చివరి ఆరు నెలల్లో బీజేపీతో పొత్తు తర్వాత మారిందండి ఎందుకు ఈ మాట ఇప్పుడు నేను మీకు ప్రస్తావన చేస్తున్నా అంటే ఆయన ప్రమాణ స్వీకారం రోజున మొట్టమొదటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి తన మొదటి సంతకము రైతు రుణమాఫీ మేము పెడతానన్న తర్వాత దానికి కండిషన్స్ పెట్టడం ఆ రోజే ఆ ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి రాదు అనేటువంటిది ఆ మాటతోనే పునాది పడింది నీకు ఆయన ఎందుకు ఓడిపోయాడు ఇవన్నీ ఇక వాళ్ళతో గొడవ పడ్డారు ఇవన్నీ సెకండ్రేండి అక్కడ నుంచి మొదలైంది కౌంటు ఇప్పుడు కూడా ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి ప్రతిదీ ప్రజలు కౌంట్ చేస్తారు వాళ్ళు మనసులో ఇది పెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు అందుకు అనుగుణంగా తీర్పిస్తారు కాబట్టి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ను కానీ ఇచ్చినటువంటి హామీలను కానీ సమర్థవంతంగా నిర్వహించలేక సతికలబడినటువంటి పరిస్థితికి ఇది మొట్టమొదటి నిదర్శనంగా ఉంది అసలు గతంలో ఎప్పుడైనా ఇట్లాగా కంటిన్యూటీ అంటే సాధారణంగా ఒకసారి ఓటాన్ అకౌంట్ పెడతారు అంతవరకు ఖాయం అర్జెంటుగా జమా పద్ధతుల కోసం కానీ ఎక్స్టెన్షన్ చేసిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా ఏ గవర్నమెంట్ అయినట్టు నాకు అయితే నా కెరీర్ అయితే నేను ఇరవై ఐదేళ్ళ జర్నలిజం కెరీర్లో ఇది చూడలేదు నేను ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఏమన్నా ముందు ఉందేనేదే నేను ముప్పై ఏళ్ళకి నాకు తెలియదు అసలు అవసరం లేదు ఫస్ట్ మీకు ఆ అవసరం లేదు ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైపు వెళ్ళాలి మీరు ఆటోమేటిక్గా మీకు కావాల్సినంత రెండు నెలల సమయం ఉన్నటువంటి సందర్భంలో ఫుల్ బ్లెడ్జ్డ్గా సంసిద్ధంగా పూర్తి బడ్జెట్ పెట్టి మేము చేయగలిగినటువంటి ఇవి అనేటువంటి విధంగా ముందుకు వెళ్ళి ఉంటే చంద్రబాబు నాయుడు సమర్థత ప్రజల్లో ఉండేటువంటి నమ్మకానికి ఖచ్చితంగా ఏ సరైనటువంటి దారిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు అనే నమ్మకం కలిగేది ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు ఏం చెప్పారు సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు పరిశ్రమలు లేవు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఇవే కదా చెప్పుకుంటూ వచ్చింది మీరేం చెప్పారు మేము జోడేట్లలాగా సంక్షేమము అభివృద్ధి సంపద సృష్టి ఇవన్నీ చేస్తామని కదా వచ్చింది వచ్చినప్పుడు మీరు అలాంటి మీ యొక్క ఆలోచనలు ఏంటి ఈ బడ్జెట్లో కనపడాలి మీ యొక్క ప్రత్యేకత చంద్రబాబు నాయుడు యొక్క ప్రత్యేకత ఆ బడ్జెట్లో కనపడి అట్లా మ్యాండెట్ ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వటం అంటే మరి ఇది రికార్డుగా జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి ఇస్తే ఆ రోజు రికార్డు అనుకున్నాం దాన్ని మించిపోయిన రికార్డు ఇది మరి దీనికి ఆ విధమైనటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండెట్ని చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోయాడు అని అనిపించింది అలాగని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని అన అని నేను అనను ఇప్పుడు ఈ ఒక్క అంశమే ఈ అంశంలో మాత్రం ఫెయిల్ అయ్యి అంటే ఇక్కడ జగన్ ఒకేసారి ఇవ్వలేదు దశల వారీగా ఇచ్చుకొచ్చాడు ఏడాది పట్టింది మొత్తం అన్నీ ఇవ్వడానికి కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడే ఎందుకు తొందరపడిపోతున్నారు అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నారు అది ఒక ఎత్తు రెండవ పాయింట్ ఏంటంటే శ్వేతపత్రం అంటేనే అన్ని సమగ్ర సమాచారం ఉన్నట్టు బడ్జెట్ కావాల్సింది ఏంటి ఆదాయం ఏంటి ఖర్చు ఏంటి మన ఇదేంటి శ్వేతపత్రం ఇవ్వగలిగినప్పుడు బడ్జెట్ ఇవ్వలేరా మీరు శ్వేతపత్రం అంటే అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్తున్నారండి శ్వేతపత్రం అంటే ఇప్పుడు ఉండేటువంటి స్థితిని మాత్రమే తెలియజేయటం అని అంటున్నారండి ఇది తప్పు ఇప్పుడు ఉండేటువంటి స్థితిని చూపించి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను చూపించి దీన్ని అధిగమించడం కోసం భవిష్యత్తు ప్రణాళిక ఏందో చెప్పటం అనేటువంటిది దాని పూర్తి స్థాయి శ్వేతపత్రం కింద ఉద్దేశం అది అది వదిలిపెట్టేసి మీరు ఐదేళ్ళు ఎన్నికలకు ముందు అంతా చెప్పింది ఇదే కదా ఎన్నికల్లో చేసిన ప్రచారం కూడా అదే తీసుకొచ్చి నువ్వు ఎన్నికల ప్రచారం లాగా విమర్శలాగా శ్వేతపత్రం రిలీజ్ చేసి అంటే ఏంటి ప్రయోజనం మీరు మీ ప్రభుత్వం ద్వారాగా దీన్ని అధిగమించడానికి మీ ప్రణాళికలు ఏంటి దానికైనా మీరు ఆ విధంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఫుల్ ఫుల్ బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టగలిగేవాడు దాంట్లో అసలు సందేహం ఏముంది ఈ పత్రాలు ఇవన్నీ రిలీజ్ చేయటం వెనక రెండు ప్రధానమైనటువంటి ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మొత్తం అంతా కూడా ఈ ఫెయిల్యూర్ మొత్తాన్ని వేళ ఫెయిల్యూర్ను కూడా ఆ ప్రభుత్వం మీద నెట్టేయటం వేళ చేతగంతానాన్ని కూడా ఆ ప్రభుత్వం మీద నెట్టేయటం అనేటువంటిది ఒకటైతే రెండవది ఏంటి అని అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానివ్వండి అప్పుడు అధికారులు కానివ్వండి ప్రభుత్వంతో ఉన్నటువంటి అధికారులు వీళ్ళ మీద కొన్ని అంశాలకు సంబంధించి ఖచ్చితంగా తప్పులు జరిగాయి పొరపాట్లు జరిగాయి అక్రమాలు కూడా జరిగినటువంటి మాట వాస్తవమే ఇప్పుడు అవన్నిటినీ కూడా ఆధారాలతో సహా నిలబెట్టాలి అని అంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి శ్వేతపత్రాలతో మొదలుపెట్టి దాని తర్వాత విచారణలు సిఐడి కానివ్వండి మిగతా విచారణ ద్వారా దర్యాప్తులు చేసి దాన్ని దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది మాత్రం జరుగుతుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అన్నటువంటి ప్రకటన చివరికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు తొమ్మిదిన్నర చెప్పారు మీ దృష్టిలో అంటే ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర లక్షల్లో జగన్ ఏడున్నర లక్షలే అన్నటువంటి లెక్క చూపించాడు ఇందులో పాయింట్ ఏంటంటే బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు అట్లాగే కట్టాల్సినటువంటి ఈ పై ఖర్చులు ఇవి కూడా అంటే కార్పొరేషన్ లోన్లు మెయిన్ లోను కాకుండా వీటిని కూడా దీని కిందనే చూపెడతారా ఇప్పుడు అప్పులు అన్నింటి ఖచ్చితంగా ఏ మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతికి అనుగుణంగా చేసినటువంటి అప్పులనే మనం చూపిస్తున్నాం ఇప్పుడు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పులను లెక్కేయటము తర్వాత పెండింగ్ ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటి లెక్క అవన్నీ అప్పుల కింద చూపించినప్పుడు మనకు పద్నాలుగు పదిహేను లక్షలు ఎలాగనపడు మీరు గమనించండి ఐదేళ్లలో లేకపోతే ముందు మూడేళ్ల నుంచే మొదలు పెట్టారు అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు స్థాయికి మించి అప్పులు జరుగుతున్నాయి అనేటువంటి విధంగా మీరు చివరిస నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద అప్పులు మీకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేసినటువంటి పురంధేశ్వరి చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఆవిడ కూడా చేశారు కానీ కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి లెక్కలకి వీళ్ళిచ్చేటువంటి ఇచ్చేటువంటి లెక్కలకి ఏమైనా పొంతనుందా ఈవెన్ స్టిల్ నో అంటే ఎవ్వరు చెప్పాలి అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పి నమ్మొద్దండి మనం చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా నమ్మటానికి లేదు సపోజ్ పురంధేశ్వరి లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళు చెప్పింది కాదు అఫీషియల్గా అయితే మాత్రం కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో చెప్పారు వాళ్ళు పార్లమెంట్లో ఆవిడ చెప్పినటువంటి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా చెప్పినటువంటి లెక్కలకి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి లెక్కలకి పొందం దగ్గర కాదు కానీ తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చెప్పేదానికి శాస్త్రవారిడే ఆచారం మీరు దీన్ని దేన్ని మనం నమ్మాలి ప్రజలు అనేటువంటి దాని విషయంలో ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయినాయి ఇంకా విమర్శలు వేరు ఇప్పుడు కూడా మన శ్వేత పత్రాల్లో కూడా మనము పన్నెండు లక్షలు ఉంది పద్నాలుగు లక్షలు ఉంది ఇవన్నీ అప్పులు దీని గురించి చెప్పుకోవటం వల్ల మనం తప్పించుకోవటానికి సాకు మాత్రమే కనపడింది తప్ప ఉపయోగం లేనటువంటి అంశం అనేది నా యొక్క అభిప్రాయం ఈ ఒక్క స్థితి ఇది తెలుసు ముందే చంద్రబాబు నాయుడికి తెలిసిన తర్వాతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు కాబట్టి దీన్ని అధిగమించి సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఒకటి రెండు అంశం ఏంటంటే ఇప్పుడిప్పుడుగా సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి ఫెయిల్ అయ్యారు వీళ్ళు అదిగో అది అమలు చేయలేదు ఇది అమలు చేయలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కొంతమంది మంత్రులు మాట్లాడటం దాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకురావటం ఖచ్చితంగా తప్పండి అది ఎందుకు అని అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ఇంప్లిమెంటేషన్లో రెండు వేల సంవత్సరంలో కూడా ఇంప్లి మొద మొట్ట మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది కొన్ని స్కీమ్స్ ఏది రెండు వేల ఇరవైలో మొదలు పెట్టారు ఇప్పుడు అలాంటప్పుడు మీకు వాళ్ళకు కూడా ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలిగా లేదు అని సంవత్సరానికి మొదలు పెడతారని అనుకో అనుకుందామండి ఎక్కడ సమస్య వస్తుందండి వీళ్ళేమో ముందే ఆడావుడి చేసి ఆడ చేస్తారు ఎందుకు చేస్తున్నారంటే ఇది రెండు రకాల సమస్యలు ఒకటేమో వీళ్ళు తిప్రాయించుకోకుండా కార్యకర్తల మీద దాడులు పార్టీ మీద దాడులు పార్టీ ఆఫీసులు కూలగొట్టాలు ఇవన్నీ చేస్తున్నారు వాటిని డిఫెండ్ చేసుకోవాలి రెండు అంశం వీళ్ళ మీద వైట్ పేపర్స్ పేరుతో కేసులు వ్యవహారం ఇవన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీటిని ఎలా కొలా డిఫెన్స్ చేసుకోవాలి అని అంటే ఒకటి లాండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకున్నప్పుడు రెండోదేమో వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయకుండా డైవర్ట్ చేయడం కోసం ఈ దాడులు ఇవన్నీ చేస్తున్నారు ఎందుకని ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేయాలి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలా అని వీళ్ళు మొదలుపెట్టారు ఇంత తొందరగా వీళ్ళు అడగటం కూడా తప్పు కానీ మరి వీళ్ళు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి దాని మీద మన ఆ క్లారిటీ ఉందనుకోండి సపోజు ఇప్పుడు మొన్న నారా లోకేష్ మండలిలో ఒక ప్రకటన చేశారు నేను మేము తల్లికి వందన విషయంలో ఖచ్చితంగా మేము ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము మేమేమి దాని గురించి తప్పించుకోవటం లేదు అని చెప్పి చెప్పారు మరి ఒక అసలైన క్లారిటీ మిస్ అయ్యారుగా ఈ ఈ విద్యా సంవత్సరంలో ఇస్తారా ఎవరా లేదు మేము అన్ని పరిశీలించి పరిశోధించి చేస్తాం అని ఒక మాటతో ఏమైపోయింది ఈ విద్యా సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి పెద్ద బాంబు లాంటి వార్త కొత్త విధానాన్ని వచ్చే సంవత్సరం నుంచి అని చెప్పారు అదే అంటే అది ఇంకో కొత్త విధానం ఈ సబ్ బాంబు లాంటి వార్త కదా అందుకని నేనేమంటాను అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హడావుడిగా ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు ఫెయిల్ అయ్యారని విమర్శ చేయటం అనేటువంటిది ఎంత తప్పో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం లేదా పన్నెండు నెలల సమయం తీసుకోండి మీరు ఎన్నికల నుంచి ఎన్నికల వరకు మే నుంచి మే వరకు తీసుకొని సమయంలో మేము ఇది ఇదిగా ఈ షెడ్యూల్ ప్రకారంగా వీటిని ఇంప్లిమెంట్ చేయగలం మా ఆర్థిక స్థితి ఇది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే జరిగింది మేము అందుకని లేటుగా చేస్తున్నాం అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి ఆ క్లారిటీ లేకపోతే అసలు ఇంప్లిమెంట్ జరుగుతాయా వాళ్ళు ఎందుకు అని అంటే ఆరు నెలలో సంవత్సరం అయిన తర్వాత ఇచ్చిన హామీలు మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళు ఎలాగో మర్చిపోతారులే అనేటువంటి దాని మీద కొన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వదిలేసేటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు ఇలాంటి భయాలు కూడా ప్రజల్లో ఉండేదానికి అవకాశం ఉంది అందుకని ఒక క్లారిటీ ఇవ్వాలి ఒక దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ప్రకటిస్తే మంచిది అందాజుగా అయినా సరే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి అన్న క్యాంటీన్లకు ఒక షెడ్యూల్ ఇచ్చారు దానిలో మేము ఇన్ని ఈ నెలలో ఇన్ని ఈ నెలలో ఇన్ని ఇలా ప్రారంభిస్తాం మరి అదే తరహాలో మేము పలా ఆగస్టు పదిహేనుకు మేము ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం అయ్యి లేదు ఇంకొక డిసెంబర్ నాటికి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి దాని మీద హామీని అమలు చేస్తాం ఇలాగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే ఈ విధమైనటువంటి విమర్శలకి అవకాశం ఉండదని నా అభిప్రాయం రైట్ మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈవేళ మహిళల మిస్సింగ్ కేసులు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది చివరికి నిన్న పార్లమెంట్లో వచ్చేటప్పటికి నాలుగు నలభై వేల చిల్లర మహిళలు ఉంటే అందులో ఒక ఆరు వందల ముప్పై మినహా మిగతా వాళ్ళందరూ వచ్చేశారు అన్నటువంటిది ప్రొజెక్ట్ అయింది అంతకుముందు మీ తెలుగుదేశం ఆయంలో పదిహేను వందలకు పైగా మిస్సింగ్ ఇంకా తేరలేదు వీళ్ళ వందల కానీ జనాలలోకి వెళ్ళిందేమో తొమ్మిది వేల ముప్పై వేలు ముప్పై వేలు చిల్లర ప్లస్ వాళ్ళు కూడా వ్యభిచార గృహాలకి త్రూ ఈ వాలంటీర్ల ద్వారా వెళ్ళబడ్డారు అన్నటువంటి ఇప్పుడు ఈ వాస్తవం తర్వాత ఎవరైనా సమాధానం చెప్పాల్సి ఉందా అవసరం లేదనుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పాలండి సమాధానం చెప్పాలి ఒకటి రెండవది ఏంటంటే మహిళల మిస్సింగ్ కేసులు ఉండటం లేదు అనేటువంటిది కూడా తప్పు ఏదో ఒక స్థాయిలో ఉంటుంది పదిహేను వందల మంది రెండు వేల మంది మీరు ఇరవై తొమ్మిది వేల మంది ఎన్సీఆర్బి లెక్కల ప్రకారంగా మిస్సింగ్ అయినటువంటి కేసులు ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసుల కింద లెక్క వేద్దాం సార్ అసలు వీటిలో జరిగేటువంటి పొరపాటు ఏంటి అండి దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఆ రోజున ఇరవై తొమ్మిది వేల మంది ఇక్కడ మిస్ అయిపోయారు మహిళలు అమ్మాయిలు వీళ్ళందరూ కూడా వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు అని అనటంతో పాటుగా అక్కడ నుంచి అడకెళ్ళాడు నా కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందండి ఒకటి అన్నాడు రెండోది ఏమన్నాడు అని అంటే వాలంటీర్ల ద్వారాగా ఈ విధమైనటువంటి అక్రమ రవాణాకు వాళ్ళు ఈ అరాచక శక్తులు సహకరిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశాలండి ఎందుకంటే ఒక వాలంటీర్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వంతో సంబంధించి ప్రభుత్వం ద్వారాగా నడబడేటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కాకపోవచ్చు ప్రభుత్వ ఆధీనంలో స్వచ్ఛంద సేవ చేస్తున్నాడు అలాంటి వాటి మీద ఆరోపణలు చేయడం అంటే ప్రభుత్వం మీద ఉద్దేశం వాలంటీర్గా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఆ రోజున ఎన్నికల సమయంలో జ పవన్ కళ్యాణ్కి మరి వాళ్ళల్లో ఎందుకు ఈ మరి పదిహేను వందల మందే ఇంకా కనపడలేదు వాళ్ళు ఆచూకీ అని అంటే మీరు గమనిస్తే ఇంట్లో నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది అని అంటే లేదా ఒకటి మహిళ వెళ్ళారు బయటికి వెళ్ళారని ముందు మిస్సింగ్ కేసు నమోదైంది నమోదైన తర్వాత వాళ్ళు తిరిగి రావటం కానీ లేదా వాళ్ళు వెతుక్కోవటం కానీ ఇవన్నీ పోలీసు వెతికి తెచ్చినటువంటి క్రమంలో మాత్రమే పోలీసు మళ్ళీ వాళ్ళు వచ్చారు అనేటువంటిది వాళ్ళ దగ్గర రికార్డులో ఉంటుంది తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వచ్చినా సరే లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ద్వారాగా తెచ్చుకున్నా సరే అవి తిరిగి వీళ్ళు వెళ్ళి సమాచారము పోలీసులకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు కొన్ని కేసుల్లో మే మెజారిటీ కేసులు ఇవ్వండి దీని ద్వారా ఏమిటంటే అవి ఇంకా పెండింగ్ కేసులు కానీ కొన్ని ఉంటాయి కొంతమంది మాత్రము ఇప్పటికీ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ అనేటువంటిది జరుగుతుంది ఎక్కడ కొన్ని మీరు మీరు గమనిస్తే అనంతపురం కదిరి వంటి ప్రాంతము అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కొన్ని గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వీళ్ళని ట్రాప్ చేసి అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా అంటే వీళ్ళు ఈ ట్రాఫికింగ్ అది ఉమెన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ కాదు అది ఆ ట్రాఫికింగ్ విషయంలో మీరు భారతదేశంలో ఈ రోజున ఉన్నటువంటి భేవాండీ లేకపోతే ముంబై ఢిల్లీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యభిచార గృహాల్లో నాకున్నటువంటి ఒక సర్వే ప్రకారంగా చూస్తే అక్కడ ఉండేటువంటి అమ్మాయిలు మహిళల్లో ఇరవై ఐదు శాతం మంది తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారండి ఇది ఒక పరిశోధనలో తేలినటువంటి అంశం అందుకనే మన ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రత్యేకంగా ఇప్పుడు కాదండి నేను రెండు వేల ఐదు తర్వాత పరిణామాల గురించి చెప్తున్నాను అప్పుడు సిఐడి ఏం చేసిందంటే ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ విధమైనటువంటి మిస్సింగ్ కేసులు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేటువంటి మొత్తం ట్రాక్ చేసి ఆ విధమైనటువంటి ఆ వ్యభిచార గృహాల మీద దాడులు చేసి రెస్క్యూ చేసి ఎప్పటికప్పుడు ఒక బ్యాచ్లు బ్యాచ్లు తెచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ హోమ్ షెల్టర్ హోమ్స్లో పెట్టి తర్వాత వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్తారంటే కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని పంపించడం లేదంటే ప్రభుత్వాలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వమే వాళ్ళకి చేతి వృత్తులు కానీ లేకపోతే స్వయం ఉపాధి కల్పించి వాళ్ళు సొంతంగా బతికే ఏర్పాట్లు అనేటువంటి చేయటం జరిగింది అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అంతమంది పోలేదు ఉన్నారు అనేటువంటి పాయింట్ ఇక్కడ కాదు ఇప్పుడు ఆ కనపడినటువంటి పదిహేను వందల మంది గురించి అయినా సరే ఈ ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఒక మహిళ హోమంత్రిగా ఉన్నారు అనిత ముఖ్యమంత్రి దగ్గర లాండ్ ఆర్డర్కి సంబంధించిన వీళ్ళు దీని మీద స్పెషల్గా రివ్యూ చేసి ఎందుకు చేయాలి వీళ్ళు స్పెషల్గా రివ్యూ వీళ్ళు ఆ అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ఎజెండాగా తీసుకొచ్చి ముందుకు తెచ్చారు కాబట్టి వీళ్ళు రివ్యూ చేసి ఆల్రెడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉంది దాన్ని ప్రో దాన్ని పటిష్టం చేసి ఎక్కడెక్కడైతే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి వ్యభిచార గృహాలకు సంబంధించినటువంటి విషయాలు దాడులు చేసి మన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే సీరియస్గా జరగాలి అంతే తప్ప మేము అప్పుడేదో విమర్శ అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు పదిహేను వందల మంది ఉన్నారు కాబట్టి అంటే ఆ తప్పు ఒప్పు అని పాయింట్ కాదు ఆ కొద్ది మంది అయినా సరే పదిహేను వందల మంది అయినా సరే మనం రెస్క్యూ చేసాం వైఎస్ పవన్ కళ్యాణ్ అన్న మాట మీద నిలబడ్డాడు అనేటువంటిది ఆయనకే మంచి పేరు వస్తుంది కదా ఈరోజు వైసీపీ అడుగుతోంది కదా మీరు ఇరవై తొమ్మిది వేల మంది కనపడలేదని అంటే వాళ్ళని తీసుకురామని చెప్పేసి అడుగుతున్నారు వెళ్ళి వీళ్ళకి అవకాశం దొరికింది కదా కాబట్టి దాన్ని ఆ విషయంలో కొంత మేము సీరియస్గా ఉన్నాము మా కన్సర్న్ ఉంది అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఈ మిస్సింగ్ కేసుల విషయంలో అనేటువంటిది హోంశాఖ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సమయం విషయంలో ఆ సీరియస్నెస్ కనపడేటువంటి విధంగా చేయటం అనేటువంటిది ముఖ్యం రైట్ మరొక ప్రధానమైనటువంటి అంశం నిన్నటి నుంచి పత్రికల్లో టచ్ అయింది ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు ఇప్పటిదాకా మనకి హైవేస్ మీద టోల్ గేట్లు ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లని విస్తరించి వాటి మీద టోల్ గేట్లు పెట్టి ఆ మెయింటెనెన్స్ చేస్తూ అయినా కూడా కాంట్రాక్టర్లకి నష్టం వస్తుంది అప్పుడు ఆ నష్టాన్ని వైబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా భర్తీ చేయాలి అన్నట్టు ఇలాగా గతంలో ఎప్పుడన్నా మనకి రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్లకి టోల్గేట్లు ఉన్నాయా ఇలా పెట్టడం అనేది ప్రజలు హర్షిస్తారా ఒకటండి మరి నాకు అయితే దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రాల పరిధిలో ఉండేటువంటి రోడ్స్కి హైవేస్కి ఇప్పుడు ఎలాగూ హైవేస్ను విస్తరించడం ఎక్స్ప్రెస్ హైవేలు కావాలని కోరుకోవటం ప్రజలు మంచి స్మూత్గా మనం కార్లు వెళ్ళాలి అని కోరుకోవటం దానికి టోల్ ఫీజు పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ప్రజల సిద్ధంగా ఇప్పుడు ఆ టోల్ ఫీజులు కూడా పెరిగినటువంటి పరిస్థితి కూడా మీరు ఒకసారి గమనిస్తే మొన్న ఎన్నికలకు ముందు ఏప్రిల్లో పెంచాలనుకున్నటువంటిది ఎన్నికలు అయిపోయిన వెంటనే టెన్ పర్సెంట్ వరకు పెంచారు ఇప్పుడు మనం అమరావతికి సంబంధించినటువంటి మంగళగిరిలో ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా మీరు గమనిస్తే రావటానికి పోవటానికి నూట ముప్పై రూపాయలు ఉండేది మొన్న ఎన్నికలకు ముందు ఉండేటువంటి ఎన్నికలు అయిపోయినాయా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ నూట రూపాయలు ఒకసారి సింగిల్ ఎంట్రీనేనండి మళ్ళీ డబుల్ ఎంట్రీకి లేదా ఒక ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఒక భారమైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ సంబంధించినటువంటి రోడ్స్ విషయంలో ఆర్ అండ్బి రోడ్ల విషయంలో మీరు రోడ్లు వేయాల్సిందే కాదనటం లేదు గత ప్రభుత్వం ఏమిలో రోడ్లు వేయలేదు గుంతలు పడ్డాయి కనీసం పోర్స్ అనేటువంటిది పెద్ద క్యాంపెయిన్ జరిగింది మీరు ఆ క్యాంపెయిన్ జరిగినప్పుడు తిరిగి ఈ ప్రభుత్వం వస్తే ఏమనుకుంటారు మళ్ళీ గుంతలు పూడుస్తారు కనీసం రోడ్లు వేస్తారు అనేటువంటిది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కీలకమైనటువంటి వాటిని గుంతలు పూడ్చే పని అన్న పెట్టుకున్నారు ఎందుకంటే మినిమం చేయాలి లేకపోతే విమర్శలు వస్తాయి కదా ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన వెంటనే గుంతలన్నీ ఇంకా పెరిగిపోయేటువంటి పరిస్థితులు దాని వెంటనే పూడ్చాలి ఇప్పుడు స్టేట్ హైవేస్ సంబంధించినటువంటి స్టేట్ విషయంలో రోడ్లు ఆర్ఎండ్బి రోడ్లు విస్తరించడానికి కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాయి ఎందుకు స్టేట్ హైవేస్కి కనెక్టివిటీ కోసం దానికి ఓకే చేసిన నేపథ్యంలో మీరు ఇక్కడ హైవేల్లో టోల్ గేట్లో బాధుడు పెట్టి స్టేట్ మన ఆర్ రోడ్లో బాదుడు పెడితే ఇంకా రోడ్డు మీదకి రావడానికి వాహనాలు ఉండేటువంటి వాడి పరిస్థితి ఏంటి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఉండే మీరు గమనిస్తే అందరూ కారు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళేమి ఏమి వ్యవహారం కాదండి మీరు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఎంప్లాయీస్గా ఉండేవాడు ఇరవై వేల జీతం ఉందనుకోండి ఈఎంఐ అలా ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉంటారు ఫోన్లు మీద ఫోన్ చేస్తారు కారు లోన్ కావాలని వాడి ముందు కారు స్టేటస్ కోసం ఆ ఇరవై వేలు ఇంటి అద్దె అక్కడ కట్టాలి కుటుంబం ఆడ బతకాలి ఈఎంఐ ఆడ కట్టాలి వీటితోనే అలాడిపోతున్నాను నువ్వు రోడ్డు రేపు పొద్దున్న ట్యాక్సీ వెళ్ళటానికి ఇప్పుడు విజయవాడలో వస్తే రెండు వందల నలభై రూపాయలు సార్ మీరు అలాగా ఇప్పుడు విజయవాడలో వచ్చి ఇప్పుడు పోయి సతనపల్లి పల్లిపోయి వాళ్ళ ఇటు ఒక రెండు వందలు అంటే వాడికి ఈ రోజుకి పరిస్థితి విధమైనటువంటి పరిస్థితుంటే పరిస్థితి ఉంది కదా ప్రభుత్వం ఈ రోజున వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందిని ఎందుకు మీరు ఏమామీ ఇచ్చి వచ్చారు మేము రోడ్లు వేస్తాం వాళ్ళు రోడ్లు వేయలేదు అనేటువంటి దాని మీద మేము ప్రజల మీద భారం వేసి మళ్ళీ మేము రోడ్లు వేస్తాం ప్రజల నుంచి మేము తాటదీసి టోలు వేసి మిమ్మల్ని చేస్తామని అంటే ప్రజలు హర్షించేదానికి అవకాశం లేదు వ్యతిరేకత వస్తుంది మీరు గమనించండి పేదవాళ్ళలో వ్యతిరేకత వస్తే ఎప్పుడు చూపిస్తారు వాళ్ళు ఎన్నికల సమయంలో ఎన్నికలు ఓటు వేసేటప్పుడు మాత్రం సైలెంట్గా చేస్తారండి అదేగా మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసులో వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళ మౌత్ పబ్లిసిటీ మామూలుగా ఉండదండి విపరీతంగా పబ్లిసిటీ చేస్తారు మీ ప్రభుత్వం మీద వచ్చేటువంటి ఆ చెడ్డ ప్రచారం అనేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి ప్రచారాన్ని ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా తట్టుకోవటం కష్టం మీరు అందుకనే మొన్న గమనిస్తే మొన్న ఎన్నికల్లో వన్ సైడ్గా వేసేటువంటి ఓట్లలో ఎంప్లాయీస్ ఓట్లు అనేటువంటి వాళ్ళు మా ఓట్లు లేకపోయినా ఏం కాదు ప్రజలందరూ వేస్తారని వైసీపీ అనుకోలేదు కానీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఎంత ప్రచారం చేశారు అందుకని ఇప్పుడు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ఈ విధమైనటువంటి టోల్కు సంబంధించినటువంటి విషయంలో ఆర్ అండ్ బి రోడ్లు మీరు డెవలప్ చేయటమా చేస్తారా చేయరా అనేది మీ సామర్థ్యతకు సంబంధించినటువంటి అంశం మీరు చేస్తారా లేదా మీరు చేసి టోల్ ఫీ మీరు ఫీజులు గిని వేశారు అంటే మాత్రం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంటుంది లాండ్ ఆర్డర్కి సంబంధించి మీ ఇన్నేళ్ల కెరీర్లో ఇలాగా ఇన్సిడెంట్స్ అంటే ఎలక్షన్ అయిపోగానే దాడులు ఊర్లో వదిలి పారిపోయే పరిస్థితులు శిలా విగ్రహాల ధ్వంసాలు శిలా ఫలకాల ధ్వంసాలు ఇది ఎప్పుడైనా చూసారా సాయి గారు నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎన్నికలను దగ్గరగా పరిశీలిస్తున్నాను విద్యార్థి నాయకుడుగా దగ్గర నుంచి నేను నైంటీ ఫైవ్లో నేను జర్నలిస్ట్గా మొదలుపెట్టాను మీరు గమనిస్తే ప్రతి ఎన్నికల సమయంలో ఎన్నికలకు సమయం ఘర్షణలు జరుగుతాయి అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వమే ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఘర్షణలకి కొనసాగింపుగా ఒకటి రెండు రోజులు ఆ ఘర్షణలు కొనసాగుతాయండి ఆ తర్వాత ఎవరిదారిన వాళ్ళు ఎవరు వాళ్ళు చేసుకునేటువంటి పని ఎక్కడ ఈ విధమైనటువంటి కంటిన్యూషన్కి సంబంధించినటువంటి ఘర్షణలు అంటే ఫ్యాక్షన్ ప్రాంతాలు పల్నాడులో అప్పుడు ఉండే మీరు ఏది ఇరవై ఏళ్ళ క్రితం సమయం పల్నాడు రాయలసీమలో కూడా ఇరవై ఏళ్ల క్రితం వస్తుంది ఏదో పది పదిహేను ఏళ్ళ క్రితం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా అలాంటి ఫ్యాక్షన్ విలేజెస్లో తప్ప ఈ కంటిన్యూషన్గా ఎన్నికల గొడవలు కొనసాగినటువంటి పరిస్థితి లేదు మీరు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మనం అనుకుందాం ఉండే అంతకుముందు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది నుంచి ఆయన ఫుల్ ప్రెజర్గా ఉండవు తొంభై ఐదులో ఆయన బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా రాం వేల తొమ్మిది వరకు కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఘర్షణ లేవు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి జనభూమి కమిటీల పేరుతో ఎన్నికల సమయంలో మామూలు ఘర్షణలే తప్ప రెండు వేల పద్నాలుగు వరకు సీరియస్ ఘర్షణలు అయితే లేవు మామూలుగా అప్పుడు ఉండేటువంటి పరిస్థితికి అనుగుణంగా జరిగినటువంటి ఘర్షణలే జనభూమి కమిటీలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఊరిలో మనకు ఎవరు రోటేసారు ఎవరు ఓటు వేయలేదు వీటి మీద స్కీములతో పాటుగా వాడిని టార్గెట్ చేయటం అనేటువంటిది కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ఇది తీవ్ర స్థాయికి ఎప్పుడు వెళ్ళింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఎవరు లేదు ఏమిటి అనేటువంటిది పక్కా వీళ్ళు సమాచారం తీసుకొని ఆయా ఊర్లో ఉండేటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊర్లో ఉండకుండా తరిమి కొట్టినటువంటి పరిస్థితులు దాడులు చేసినటువంటి పరిస్థితులు అచ్చలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇది వచ్చాక వైసీపీ వచ్చాక వైసీపీ వచ్చిన తర్వాత ఒక చెడ్డ సంప్రదాయం అనేటువంటిది తీవ్ర స్థాయిలో ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఓకే ఎందుకు నేను మీకు అసలు ఇక్కడే ఉండేటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా ఉదాహరణ చెప్తాను పల్నాడు ప్రాంతంలో మీరు అసలు భారతదేశంలో ఇప్పటివరకు వరకు ఎక్కడైనా సరే గుంటూరులో పల్నాడులోంచి మేము ఎన్నికలైపోయినటువంటి నెల రెండు నెలలు మూడు నెలల్లో ఊర్లో ఉండటానికి వీలు లేక కుటుంబాలు కుటుంబాలు తెరలిస్తే వాళ్ళందరినీ ఇక్కడ గుంటూరులో శిబిరాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి చేసిన ఉద్యమం అదేనండి అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ వీళ్ళందరినీ మేము అక్కడికి తీసుకెళ్తాము అందరం కూడా మేము ర్యాలీగా వెళ్తాము అని వీళ్ళందరూ ఇన్ని కొన్ని వేల మంది అండి వాళ్ళందరినీ వాళ్ళ ఊర్ల నుంచి తరిమేస్తే వాళ్ళు వచ్చే ముందు పోలీసులు కూడా కంప్లైంట్లు చేశారు పోలీసులు ఏం చెప్పారంటే మేము ఏం చేయలేము మీకు రక్షణ కల్పించలేము మీరు ఊరు నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళందరూ వస్తే ఇక్కడ గుంటూరులో పెట్టి దాన్ని ఒక రాజకీయ మూమెంట్ కింద చేశారు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అప్పుడు తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి పరిణామం వీళ్ళందరూ తిరిగి వెళ్లాల్సినటువంటి దాని మీద డీజీపీ ఆ రోజున హామీ ఇచ్చాడు ఏమని వాళ్ళందరికీ ప్రతి ఊర్లోకి ఏ ఊర్లో ఉన్నారు ఆత్మకూరుకు సంబంధించినటువంటి వాళ్ళని పంపించి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి అవన్నీ చేసి మేము ఇబ్బంది లేకుండా చూస్తాము అని చెప్పిన తర్వాత ఉచితం ఆగిపోయింది కానీ నాకు తెలిసి ఆ ఐదేళ్లు కూడా పల్నాడుకు వెళ్ళలేనటువంటి కుటుంబాలు గుంటూరులోనూ ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్న కుటుంబాలకు వచ్చినాయినండి ఇది నేను పర్సనల్గా చూసిన ఎక్స్పీరియన్స్ అండి మీకు అనంతపురం కానివ్వండి ఇలాంటి చోట్ల చాలా చోట్ల పరిధికి మించి వ్యవహరించారు దీనికి కారణం ఎవరు ఎందుకు అని అంటే ఇదే ఒక కింది స్థాయి లీడర్లో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఇవి కాదండి ఇది తప్పు ఎందుకు అంటే అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి మేకతోడు సుచరిత వాళ్ళ సొంత మండలము ఆమె ఆమె పత్తిపాడు నియోజకవర్గం కిరంగిపురంలో ఒకళ్ళు ఓటు వేయలేదనేటువంటి దాని మీద ఒక రోడ్డుకి అసలు అడ్డు కూడా కట్టారండి దాని తర్వాత ఎన్ని గొడవలు చేసినా ఏం చేసినా తీసేసినా తీసేయలేదు మీ అలాంటి పరిస్థితులు అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎందుకు ఇది జరిగింది అని అంటే నేనేమంటానంటే అసలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఫీల్ అయ్యాడండి నేను ఐదేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు ఉంటానని ఆయన బయటికి ఎలాగో చెప్పాడో ఇక మనమే ఉండేది కాబట్టి ఏ ఊర్లో అయినా సరే వైసీపీకి జెండాకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఉండకూడదు నువ్వు సరెండర్ అవుతావా వైసీపీకి సర వైసీపీకి సపోర్ట్ చేస్తావా లేదా తెలుగుదేశం జెండా పట్టుకున్న జనసేన జెండా పట్టుకున్న ఉండటానికి వీలు లేదు అనేటువంటి ధోరణిలో ప్రభుత్వం అండి ఆ దాడులు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ పోలీసు ప్రభుత్వం ఎలా ఉంటే అలా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఈ ఆరోపణ చేశారంటే మిగతా వాళ్ళ మీద కూడా అనొచ్చు అసలు ముందు ఆయన యొక్క యాటిట్యూడ్ అలా ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయని నా అభిప్రాయం ఎందుకు ఈ మాట్లాడినా అంటే ఆయన ఏదో బోసడీక అన్న ఒక మాటతో బోసడీక అనడం తప్ప రైట్ అనేది దాని మీద డిబేట్ జరిగినాయి చాలా మనం కూడా తప్పు అని ముఖ్యమంత్రిని మాట్లాడటం తప్పని అందరం మనం అసలు ఒక పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయటం అనేది డెమోక్రటిక్గా అసలుకి భారతదేశంలో ఇప్పటివరకు నేను చూడలేదండి ఒక్కసారి మొన్న కేజ్రీవాల్ ఇంటి మేనకి బీజేపీ వాళ్ళు బీజేవైఎం వాళ్ళు వెళ్ళారు గేటు మీదకి ఒకసారి అసలు ఆ విధమైనటువంటి ఆఫీస్ మీద దాడి అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను రమేష్ అయితే వెళ్ళిపోయి జగన్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినటువంటి దాడి కానివ్వండి అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఊహించేటువంటి అలా చేశారు కాబట్టి వీరు ఎక్ ఎక్కడైతే ఇంకా మనకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి ఎదురు చూడాలి ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయింది అనగలోనే ఇసలు గవర్నమెంట్ ఏర్పడిందా లేదని వాళ్ళు చూసుకోలే అసలు దాడులు మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు నాకు తెలిసైతే ఈ దాడులను ప్రోత్సహించలేదు దాడుల్లో కూడా పాల్గొనలేదు వైసీపీ వాళ్ళు ఐదేళ్లలో ఏ తరహా అయితే దాడుల్ని ప్రోత్సహించారో దాడులను ప్రారంభించారో ఆ సంస్కృతిని ప్రారంభించారో దానికి నాలుగు రెట్లు ఈ నలభై ఐదు రోజుల్లో చేశారు ఒక టెర్రరైజ్ అయ్యేటువంటి పరిస్థితి అండి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఎన్ని చెప్పుకున్నా సరే మొన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టాలండో ఢిల్లీలో చేయమంటే ఇంత అన్యాయమా రాష్ట్రపతి పాలన పెట్టడం అనేటువంటి డిమాండ్ని ఎవరు సమర్థించరు కానీ ఈ విధమైనటువంటి దాడుల్ని ఏ ప్రజాస్వామిక అది కూడా ఖచ్చితంగా ఒప్పుకోవటానికి వీల్లేదండి అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు దాడులు చేసి వాళ్ళేమో వాళ్ళ కేవలం తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళు సామాన్యుల మీద కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కార్యకర్తలందరూ వాడికి ఏమైనా జెండా మోసేవాళ్ళు తక్కువ మందే ఉంటారు ఊళ్ళో ఎవరు వస్తే వాళ్ళకి ఓటేస్తారు లేదా కామగోడి పని చేయరు అలాంటి వాళ్ళ మీద కూడా దాడులు జరిగేటువంటి సందర్భం అలాంటప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగినటువంటి దాడి నాలుగు రెట్లు దాడి జరిగితే దాన్ని అసలు ఎలా సమర్థిస్తామండి ఇది అసలు ఇది ఇది ఏ అసలు ప్రజాస్వామ్యము నేను ఎందుకు ఈ బాధ అంటే అయ్యో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఎంతగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంతగా విమర్శిస్తున్నారు అని అంటే ఏం మనం ఆ రోజున తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి తప్పు అని మనం ఖండించలేదా మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు ఇంటి మీద వెళ్ళినప్పుడు దాని సందర్భంలో తెలుగుదేశమే ఏం మాట్లాడిందా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది ఖండించారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ఖండించడానికి మాత్రం వీల్లేదా మీరు ఒక్కట గమనించండి దాడులు అనేటువంటి అంశం మీరు తెలుగు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరగటం ఒక్కటే కాదండి నేను ప్రజాస్వామ్యం అనేటువంటి అంశం మీద ఒక్క ఉదాహరణ చెప్తాను ఇది తప్పులాగా అందరికి అనిపించి ఉండకపోవచ్చు కానీ మీరు అట్లా గవర్నమెంట్ వచ్చిందో రాలేదో ఒక ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు పేరు మార్చారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చారు మీరు ప్రభుత్వం వచ్చిందిగా మీకు మ్యాండేట్ ఇచ్చారుగా వెళ్ళి ఆ బోర్డును పగలగొట్టేసి ఏది వీడియోలు తీసండి బోర్డులు పగలగొట్టి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే దాన్ని ఒక ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని వాళ్ళకి రక్షణ కల్పించాలి పోలీస్ ఏం చేయాలి సార్ మీకు ఇదే గుంటూరులో కూడా మీరు ఎన్టీఆర్ స్టేడియం అనేటువంటి వైఎస్ఆర్ స్టేడియం వైఎస్ఆర్ జిమ్ ఇది పెట్టాలి అక్కడ కూడా బోర్డులు పగల కొట్టేసి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పేర్లు అంటే మీరు పేరు మార్చండి మనకు ఒక సిస్టమ్ ఉంది రాజ్యాంగం ఉంది కదా మనం రాజ్యాంగం ప్రకారంగా మనం వ్యవహరించాలి అంతేగాని మన గవర్నమెంట్ వచ్చింది మనం వెళ్ళి కొడతాం మన ఇష్టం వచ్చినటువంటి బొమ్మ పెట్టుకుంటాం అంటే ఎవడు బలం ఉంటే వాడు చేసుకోవటానికి కాదు కదా మనం ఈ ఎన్నికలు ఎందుకు ఇంక అలాంటప్పుడు ఎవరు బలం ఉంటే వాడు కొట్టుకోవటం ఎవరు బలం ఉంటే వాడు పేర్లు పెట్టుకోవటం పేర్లు తొలగించుకోవటం ఇవన్నీ చేసుకుందాం రాజ్యాంగం అవసరం లే రెడ్ బుక్ ఒకళ్ళు రాసుకుంటారు ఇంకొక ఆయన ఏమో వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అయినా వాళ్ళు అమలు చేసినప్పుడు ఇవాళ ఇలాంటివన్నీ ఇది ఎటువైపు వెళ్తున్నాం మనం అంటే ఒకప్పుడు బీహార్లో ఉండేటువంటి ఆటవిక రాజ్యం వైపు వెళ్తున్నామా నేను ఈ ఇది చూడండి తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు ఇంత ల్యాండ్ ఆర్డర్ అదుపులో లేనటువంటి పరిస్థితి ఉంటే బీహార్తో పోల్చుకొని దేంతో పోలుస్తామంటే నాకు అర్థం కాదు బీహార్ బెంగారు ఇప్పుడు బాగుంది బీహార్ ఎందుకు అని అంటే నితీష్ కుమార్ ఎంత కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు నేను అంటాను ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రభుత్వ సహకారం ఉందా లేదా లేకపోతే ముఖ్యమంత్రి ఏమైనా ప్రోత్సహిస్తున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలు ఇక్కడ కాదండి నేను జగన్మోహన్ రెడ్డి మేము చేసినటువంటి విమర్శని చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు నేను చేయలేను ఎందుకు చేయలేనంటే చంద్రబాబు నాయుడు బయటకైనా సరే అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే ఏం మాట్లాడుతున్నాడంటే మనం కక్ష సాధించడానికి కాదు వచ్చింది మనకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కాబట్టి బాధ్యతగా వ్యవహరిద్దాం తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను చట్టబద్ధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెబుతున్నాడు మాటలైతే అవి చెప్తున్నాడు కదా కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఒక దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత అది తప్పు అని గిన ప్రభుత్వం భావిస్తే ఆ విధమైనటువంటి దాడి తప్పు అని ఒక ఓ నారా లోకేష్ బొమ్మ పెట్టి ఒక పోస్టర్ పెట్టి ఒకడు కొట్టి నువ్వెందుకు నారా లోకేష్ మీద విమర్శలు చేశావు అని వాడిని కొట్టి వీడియో తీసి పెడితే సుబ్బారావు గుప్తాని బాలేని వాళ్ళ అనుచరులు కొట్టింది ఆ రోజున తప్పని కదా మనం తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజున తప్పు ఇప్పుడు అదే పని కదా మనం ఇల్లు కూడా చేసింది ఇది రైట్ అయిపోయిద్దా ఇప్పుడు పోలీసు రెస్పాండ్ అయ్యేటువంటి తీరును బట్టి ప్రభుత్వంపై యొక్క బాధ్యత ఏంటి అనేటువంటిదాన్ని పోలీసు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు అంటే ఇది వీళ్ళ కా మా బాస్ పోలీస్ బాస్ ఏమన్నా అదేవిధంగా మా హోం మంత్రి ఏమంటారు ఎందుకు వీళ్ళ అధికార పార్టీ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేసినా కరెక్టే అనేటువంటి ధోరణి ఉంటే ఇంకా దాడుల మీద దాడులు జరుగుతాయి కదా ఇది ప్రభుత్వం ప్రోత్సాహం ఉందని అనాలా లేదు ఒక హత్య జరిగింది హత్య జరిగిన తర్వాత ఇది వ్యక్తిగతమైనటువంటి కక్ష అనేటువంటి అంశమైన పెద్ద చర్చ జరిగిందండి వీలుకొండకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి కక్షలు ఉన్నాయి ఉన్నాడు వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు మొన్న వైసీపీలో ఉన్నారు ఒక అతను తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో చేరిన అతను ఇప్పుడు ఉండే ప్రభుత్వం వచ్చేసింది ఇక నాకు ఇబ్బంది లేదు నేను నాకున్నటువంటి కక్షను తీర్చుకోవటానికి అతని మీద తీర్చుకుంటే నాకు పోలీసు సహకరిస్తారని ధైర్యంతో హత్య చేశాడు అనుకున్నాను అలాంటి దాని మీద ఏమి రెస్పాండ్ అవ్వాలి హత్య అనేటువంటిది దారుణమైన హత్యది ఏంది ఒక నడి రోడ్డు మీద పట్టపగలు దారుణంగా నరహటం అనేటువంటిది రాత్రే కాకపోతే అందరూ చూస్తుండాలి అయితే అందరూ చూస్తుండగా ప్రజలు నడి రోడ్డు మీద వీడియోస్ అన్ని కూడా విజువల్స్ వచ్చేటువంటి అవును లైటింగే ఉంది కదా అలాంటి దాన్ని అది బైకంపితులు చేసేటువంటిది కదా దాంట్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి రాజకీయ పరమైన పక్కన పెడదాం అనుకుందాండి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి దాడులు ఎవరు చేసినా సరే ఇలాంటి హత్యలకు పాల్పడడం వాళ్ళు సీరియస్గా ఉంటుందని వెంటనే వాడిని అరెస్ట్ చేయటం దాని వెనకాల ఉండేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటం ఇలాగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అదేవిధంగా డీజీపీ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి ఇంకోవాళ్ళు చేస్తారా చేయరు కదా అప్పుడు దీన్ని ఏమనాలి అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక గుంపెళ్ళి ఇంకొక పార్టీ మీద దాడి చేస్తే మాత్రమే రాజకీయ హత్య అంటారా నీ రాజకీయ పార్టీ సహకరిస్తోంది ఒక నిందితుడికి పరోక్షంగా లేదంటే అతను భావిస్తున్నాడు అతనికి మీరు పరోక్షంగా సహకరిస్తున్నారు అనేటువంటి దిగిన వస్తే దాన్ని కూడా రాజకీయ పరమైనటువంటి హత్య కింద రాజకీయ దాడులు భావించాల్సి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం పునాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పడితే వీళ్ళు ఆ పునాది మీద విశృంఖలత్వం అనేటువంటిది ఇప్పుడు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు ఒక్కట గమనించాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ మాటలో జనసేన బీజేపీ అనటానికి లేదండి పదే పదే చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడా దాడుల్లో జనసేన వాళ్ళు పాల్గొన్నట్టుగా లేదు ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఆయన ఇంటి మేనకు వెళ్ళినటువంటి సందర్భంగా లేదు ఇతర సందర్భాల్లో కానీ బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడా దాడులకు పాల్పడ్డటువంటి పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ కూడా ఒక స్పష్టత ఆల్రెడీ క్లారిటీ ఇస్తున్నాడు వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పుకున్నాడు జ ఘర్షణ జరుగుతున్నంత ఎవరి మధ్య వైసీపీ తెలుగుదేశం మధ్య తెలుగుదేశం ఒక అంశాన్ని గమనించాలి ఎక్కడ ఎప్పుడైతే వైసీపీ మనకి తిరుగులేదు ఇబ్బంది లేదు జనానికి డబ్బులు ఇస్తున్నాం డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ వేస్తారు మనం కొట్టే తెలుగుదేశం వాడిని కదా కాబట్టి జనానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా అని వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో జనం ఆలోచిస్తారు అంటే ఏ విధమైనటువంటి హింసనైనా ఏ విధమైనటువంటి అనారక అనాగరికమైనటువంటి అప్రజాస్వామికమైన చర్యలనైనా ప్రజలు హర్షించరు అది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి శిక్ష అది పదకొండు సీట్లు ఇవ్వటం నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు పోగొట్టి పదకొండు మిగిల్చిన నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు మీకు అవకాశం ఉంది మీకు మ్యాండేట్ ఇచ్చారు కాదంట ఇవన్నీ కౌంట్ అవుతాయి లెక్కిస్తారు ప్రజలు మీరు నేను మాట్లాడకపోవచ్చు భయపడవచ్చు లేకపోతే ఎందుకంటే బెదిరించేది అనుకుంటే భయపడకపో ఎవరు మాట్లాడకు మాట్లాడినంత మాత్రాన రైట్ అయిపోదు కాబట్టి ఈ విషయంలో ఇప్పటివరకు వరకు జరిగినటువంటి పొరపాట్లు పొరపాటు కింద అయినా సరే మీరు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి ప్రజాస్వామ్యంలో ఇది అర్షణీయం కాదు అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి కూడా ఇబ్బంది ఉండట్టు నాకు ఎందుకు అని అంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఏవి ఆయన రెడ్ బుక్ సమైనటువంటి ప్రస్తావనలు చేయటం ఆయన ఆ రోజున రెడ్ బుక్ ఎందుకు ప్రస్తావన చేశారు క్యాడరు డిమోరలైజ్ అయిపోతుంది దాడులు జరుగుతున్నాయి అధికారులందరూ కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారు అధికారులు బాధితులు మేము కేసులు పెడతారు ఈ టైంలో మేము గవర్నమెంట్ వస్తే మేము వస్తే మేము చర్యలు తీసుకుంటాం కార్యకర్తలకు అండలుగా ఉంటామని కార్యకర్తలకు భరోసా ఇవ్వటం ఒకటి అప్పుడు ఉండేటువంటి అధికార పక్షాన్ని బెదిరించడం ఆ రోజుకు సరిపోయింది మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అను ఐపీసీ సిఆర్పిసిలు ఇవి కానీ శిక్షలు ఇచ్చేది రెడ్ బుక్లు కాదు లేక రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇవి కాదు కదా అలాంటప్పుడు ఇప్పుడు జగ నారా లోకేష్ ఏమి నేను రె రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు మేము చర్యలు తీసుకుంటాను ఆయన ఏమి అనలా కానీ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేశారుగా ఇక సిద్ధమా రెడ్ బుక్ అమలు చేయడానికని ఎవరు కూడా పోస్టర్లు వేసారు ఇదే కదా మొన్న ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళి ఒక మంత్రిగా ఉన్నాయన ముఖ్యమంత్రి కుమారుడు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేసి రెడ్ బుక్లో మేము ఈ విధంగా చర్యలు తీసుకుంటాం ఇది చేస్తామని వీళ్ళు అన్డెమోక్రాటిక్గా అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్తున్నారని ఒక ఎవిడెన్స్ కింద చూపించారు అందుకని నారా లోకేష్ కూడా జాగ్రత్తగా మనం జాగ్రత్త పడదాం ఇప్పుడు ఈ విషయంలో రెడ్ బుక్ అవైనా ఆ రోజు పనికి వచ్చింది ఇప్పుడు ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు అందుకు అవకాశం ఇవ్వకుండా కొంత జాగ్రత్తగా ఉంచేదానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ మీద తెలుగుదేశం సంబంధించినటువంటి కార్యకర్తలు ఒక స్థాయికి సంబంధించినటువంటి నాయకులు కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మీద కూడా ట్రోలింగ్ చేసి వాళ్ళ మీద కూడా విమర్శలు చేసేటువంటి పరిస్థితికి తెచ్చుకున్నారు అంటే ఒక రకంగా మనం వాళ్ళ తయారు చేసుకుంటే వాళ్ళ అదుపు లేనటువంటి పరిస్థితి ఉంటే ఎవరికైనా ఇబ్బందే నాయకుడు కూడా ఇది అనేదానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట అందుకని ఇప్పుడు చేయాల్సినటువంటిది పదే పదే ఇప్పుడు బాధ్యత ఏవైతే ఉందో నూట అరవై నాలుగు సీట్లకు సంబంధించి ప్రజలకు ఏదైతే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయో వీటి మీద దృష్టి సారించి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు సముదాయించుకొని ఈ ఘర్షణలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ విధమైనటువంటి పరిస్థితికైనా ఈ నలభై ఐదు రోజుల్లో జరిగినటువంటి దాడులు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ముప్పై ఆరు మంది చచ్చిపోయారా ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారా ఐదు వందల మీద దాడులు జరిగాయా వేల మంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారా లేకపోతే పన్నెండు వేల ఆస్తులు ధ్వంసం జరిగింది ఎన్నో పెద్ద లిస్ట్ చెప్పాడు వాటిల్లో అన్ని జరిగి ఉండకపోవచ్చు అంటే అసలు జరగలేదని చెప్పడానికి లేదు ఖచ్చితంగా జరిగి శాంతి భద్రతలు అదుపు తప్పినటువంటి మాట వాస్తవం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దానికి రెట్టింపు సంఖ్యలో ఇప్పుడు ఈ నలభై రోజుల్లోనే జరిగినటువంటి మాట ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని స్పష్టంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటిది వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారండి మీరు ల్యాండ్ ఆర్డర్ అని అంటే అందరూ ఏమంటున్నారంటే అప్పుడు అన్ని హత్యలు జరిగినాయి ఇప్పుడు ఇన్ని హత్యలు ఇవన్నీ హత్యలు పెరగటం తగ్గటము లేకపోతే అత్యాచారాలు లేకపోతే దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ జరగటం ఒక ఎత్తండి వాటిని అదుపు చేయాల్సిందే విజువల్ పో పోలీసింగ్ ఇవన్నీ లేకపోతే దాని వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రజలు టెర్రరైజ్ చేయేటువంటి విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరగకూడదు అది సమాజం మీద లా అండ్ ఆర్డర్స్ ఇక్కడ అదుపులో లేదు అనే దానికి అది రిఫ్లెక్ట్ అవుతుంది ఈ ఒక ఈ మోకలు మొత్తం దాడి చేస్తాయి అనేటువంటిది ఒక ఇది వచ్చిందనుకోండి అది రాజకీయ పార్టీ కావచ్చు లేదా ఒక గుంపు కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు అది ఉండకూడదు ఈ హత్యలు అనేటువంటిది కూడా ఈ తక్కువ సమయంలో ఇన్ని హత్యలు జరిగినాయి అనేటువంటి దాని మీద అది రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళే కాదు వాటిని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటిది నా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి ఓవరాల్గా అయితే రాష్ట్ర రాజకీయాలలో కొత్తది ఒకటి మిస్సింగ్ కేసులు అయితే రెండవది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగింపు అన్నటువంటిది తొలిసారి జరుగుతుంది ల్యాండ్ ఆర్డర్ సమస్యల దగ్గర నుంచి పలు అంశాలకు సంబంధించి కృష్ణాంజనే గారి ప్రేమది